ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ మహదావకాశం. 4000 మందికి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం. జానకీరాముల కళ్యాణంతో పరిమళించిన ఒంగోలు నగరం. ఘనంగా కొనసాగుతున్న శ్రీ కోదండరామయ్య వార్షికోత్సవాలు. లక్ష్మీ నరసింహుని స్నపన తిరుమంజనంతో పులకించిన యాదగిరి గుట్ట, లోవ తలుపులమ్మకు భక్తుల పంచామృతాభిషేక నీరాజనాలు. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ముగిసిన 6వ జాతీయ యువజనోత్సవాలు. విద్యార్థులకు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామిజీ అనుగ్రహ భాషణం. కాకతీయ రాజుల ఆరాధ్య దైవంగా పూజలందుకున్న పవనసుతుడు. వరంగల్ నగరం హనుమకొండలో నెలవైన శ్రీ భద్రి తటాక ఆంజనేయ ఆలయం ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లిప్త కాలం పాటు దర్శిస్తే చాలు, జన్మజన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ ఒక్క క్షణం స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. నెలలో 2 సాధారణ రోజుల్లో 4000 మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్లో 1000 మంది, మధ్యాహ్నం 2 గంటల స్లాట్లో 2000 మందికి, 3 గంటలకు 1000 మందికి టీటీడీ టోకెన్లను జారీ చేసి సుభదంగుండా శ్రీవారి దర్శనాన్ని కల్పించింది. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆ సంతోషాన్ని వారి మాటల్లోనే విందాం. మా ఊరు హైదరాబాదు, హైదరాబాద్ మలక్పేట నుండి వచ్చిన ఇక్కడ సీనియర్ సిటిజన్ల మేము ముసలోళ్ళము. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బెస్ట్గా ఉంది సార్. ఇలాంటి ఫెసిలిస్ట్ ఏ దేవస్థానంలో ఉండదు. ఇది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ దేవస్థానం వాళ్ళకు మా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. మా పేరు వెంకటరమణారెడ్డి అని, చింతామణి ఇంకా వచ్చాము. సీనియర్ సిటిజన్ అనేది చేసి సపరేట్గా ఇక్కడ పెద్దల్ని మాత్రమే ఇస్తున్నారు. చాలా బాగుంది, మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి గాలి ఫ్యాను అంతా బాగుంది. ఎంగా ఊరు కారేకుడి, நாங்கள் சென்னையில் இருக்கோம். தர்சனத்துக்காக ஒரு 4 வருஷமாக இந்த சீனியர் சிட்டிசன் கியூவில் தான் போகிறோம். இது வருஷம் ரொம்ப இம்ப்ரூவ் ஆகிட்டே வருது. ரொம்ப பிரமாதமான சர்வீஸ் இருக்குது. எல்லாருக்கும் சாப்பாடு, மார்னிங் டிஃபன் எல்லாம் கொடுக்குறாங்க. இன்ஸ்பைட் ஆஃப் த டீ, காஃபி எல்லாமே கொடுக்குறாங்க, பால் கொடுக்குறாங்க. ரொம்ப அருமையான சர்வீஸ். இந்த அளவுக்கு சர்வீஸ் வேறு எங்கேயுமே பார்க்க முடியாது. ராணி அண்ட் செகந்தராபாத் நுஞ்சி வச்சா மேம். ஃபெசிலிட்டிஸ் చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది. దినదినానికి అభివృద్ధి అవుతుంది సార్. ఇప్పుడు మీకు మన సీనియర్ సిటిజన్కి ఒక వ్యాన్ కూడా పెట్టారు. ఆ తర్వాత అక్కడ టోకెన్ తీసుకొని ఆ వ్యాన్లో ఎక్కేసి ఇక్కడ రావాలి. చాలా ఆరామ్గా ఉందండి. నాకు మాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జానకీరాముల కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల ఉత్సవాలను నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలల సహితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో జానకీరాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. శ్రీకాళహస్తి బహదూర్పేటలో నిలవైన శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా అంజనీసుతుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు రామభక్త హనుమాన్ సేవలో తరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ఇందులో భాగంగా లక్ష్మీ నృసింహస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే యాదగిరిగుట్టకు క్షేత్రపాలకునిగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా
ఆకుపూజ నిర్వహించారు. అష్టోత్తర పఠనంతో శాస్త్రోక్తంగా పవనసుతుడికి నాగవల్లి దళార్చన పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా లోవులోని శ్రీ తలుపులమ్మ ఆలయం భక్తి సుగంధాలను వెదజల్లింది. అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు ఆరాధనలు జరిపారు. భక్తులు తలుపులమ్మ తల్లి మూలమూర్తికి భక్తి ప్రపతులతో పంచామృతాభిషేకం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు గుంటూరు నగరంలోని కంచిమఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫాల్గుణ మాస పూజలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారి దివ్య చరణ యుగలానికి స్వర్ణ పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన విశేష పూజను భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు దేవదేవుడి పూజా కైంకర్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఫాల్గుణ మాస పూజలతో భక్త శోభితంగా కనువిందు చేస్తున్నాయి. జంట నగరవాసులు భక్తి ప్రపతులతో ఆలయాలను సందర్శించి దైవానుగ్రహాన్ని పొందారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి శతకలశాభిషేకం కనుల పండుగ జరిగింది. ముందుగా కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆపై స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. భక్తులు విజ్ఞాధిపతి అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఇక ఇటు సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవస్థానంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. పవనసుత్రి దివ్యమూర్తిని వెండి నాగవల్లి దళాలతో వడమాలలతో సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే నల్లకుంట శృంగేరి శంకర మఠంలో వినాయకుడికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. మూలమూర్తికి ఉత్సవమూర్తికి ఏకకాలంలో మంత్రయుక్తంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు సికింద్రాబాద్ కంచిమఠం స్కందగిరి హనుమాన్ మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి స్నపన తిరుమంజనం హోమం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవాలను కొలువు తీర్చి శైవాగమ సంప్రదాయంలో అభిషేకం జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కార్తికేయుడి ఆరాధనలు పాల్గొని తరించారు. చిత్తూరు నగరం సమీపంలోని మురకంబట్టులో లోక కళ్యాణార్థం అతిరుద్ర సహిత శతచండి మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం యాగశాల ప్రాంగణంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠించి ఆరాధనలు జరిపారు. అనంతరం ఆ కలశాల్లోని మంగళ ద్రవ్యాలతో పరమేశ్వరుడికి అభిషేకాలు రుద్రాక్ష అర్చనలు నిర్వహించారు. అనంతరం హోమగుండాలలో చండీ హవన పారాయణాదులతో హోమం పూర్తి చేశారు. అలాగే నెల్లూరు జిల్లా సుబ్రహ్మణ్యం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి మూలమూర్తిని నవనీతంతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 6వ జాతీయ వైదిక యువఛాత్ర సమారోహణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలలో ఉన్న వేద విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన మంగళవారం వేదిక్ వర్సిటీలోని శ్రీ మహావిష్ణు యాగశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. విశేషం ఏమిటంటే ఏ వేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతున్నదో ఆ వేదిక 10 సంవత్సరాల క్రింద నేను ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు యజ్ఞాలు చేయటం కోసం ఈ వేదికను నిర్మించారు. అప్పుడు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు 21 రోజుల పాటు ఈ వేదిక మీద శైవ వైష్ణవ శాక్తేయ యజ్ఞాలు జరిగినాయి. ఒక పవిత్రమైనటువంటి దివ్య భవ్య శక్తి తరంగాలు ప్రసరించటానికి రూపుదాల్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశంగా ఇది భాషిస్తూ ఉన్నది. అనంతరం సాంస్కృతిక క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కుర్తాలం పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ, తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు, వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో కొలువైన శ్రీ భద్రి తటాకాంజనేయ స్వామివారి దేవాలయం అపురూపమైన దివ్యధామంగా వినితికెక్కింది. కాకతీయుల పాలనా కాలానికి ముందే ఇక్కడ ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వేంచేసినట్టు ప్రతీతి. భద్రకాళి తటాకం ఎగువ భాగాన అత్యద్భుత ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన శ్రీ భద్రి తటాక ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. అందమైన ప్రకృతి ఒడిలో ఆంజనేయ సుతిని ఆలయం, వరద ముద్రతో వాయునందనుడు వేంచేసిన పుణ్యక్షేత్రం, ఆలయానికి 4 వైపులా కొలువు తీరిన స్వయంభూమూర్తులు,
అష్టదిక్కుల్లో అనుగ్రహిస్తున్న దేవతా పరివారం, భద్రకాళి తటాకం ఎగువ భాగాన వెలసిన అపురూప హనుమాన్ మందిరం, ఇలాంటి ఎన్నో విశిష్టతలతో భక్తుల కల్పధామంగా అలరాడుతున్న దివ్యాలయమే మనమిప్పుడు దర్శించబోతున్న వరంగల్ జిల్లా హన్మకొండ సమీపంలోని శ్రీ భద్రి తటాక ఆంజనేయ స్వామి దేవాలయం. మానవోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి, సహనశీలి సీతమ్మ తల్లిని గుండెల్లో నింపుకున్న భక్తాగ్రేసరుడు హనుమంతుడు, సదా ఆ సుగుణాభిరాముని సేవతో పరవశించిపోతాడు శ్రీ ఆంజనేయుడు. అనుక్షణం శ్రీరామ జయరామ జయ జయరామ అని స్మరిస్తూ తనను తాను మైమరిచిపోయే దాసభక్తుడు నెలవైన పుణ్య ప్రదేశాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది శ్రీ భద్రి తటాక ఆంజనేయ స్వామివారి దేవాలయం. భక్తికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లుతున్న భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఈ పుణ్య ప్రాంతంలో అభయ వరప్రదాతగా అనుగ్రహిస్తున్నారు. కొండ కోనల్లో ఆధ్యాత్మిక కాంతులను భక్తులపై ప్రసరిస్తున్న అపురూప ఆలయంగా భద్రి తటాక ఆంజనేయ స్వామి సన్నిధి వినితికెక్కింది. పురాణ ప్రాభవంతో అలరారుతున్న ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతత భక్తుల మనస్సును ఆవరిస్తుంది. ముచ్చటైన గుట్టపై కొలువుదీరిన ఈ ఆలయం అందమైన ప్రకృతిలో ఒదిగిపోయి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆలయం చుట్టూ సమృద్ధిగా జలాలతో భద్రకాళి తటాకం నిండుగా కనువిందు చేస్తుంది. భద్రకాళి తటాకం ఎగువ భాగాన ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలసి దివ్య తేజస్సుతో విలసిల్లుతున్నారు. కాకతీయుల పాలనాకాలం నుండే ఇక్కడ ఆంజనేయసుతుడు స్వయంభూగా వెలసినట్లు ప్రతీతి. తరువాతి కాలంలో ప్రోలరాజు కుమారుడు, కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతిదేవ చక్రవర్తి తన సామ్రాజ్యానికి అనుగ్రహమూర్తిగా ఆంజనేయ స్వామివారిని కొలిచేవారని చెబుతారు. అంతరాలయంలో అభయమూర్తి శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర తేజస్సుతో కాంతులేనితూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ భక్తాగ్రేసరుని దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక మధురానుభూతులను పొందుతారు. ఇక స్వామివారి ఆలయానికి నలుదిక్కులా స్వయంభూగా వేంచేసిన మూర్తులు భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. ఈశాన్య భాగాన హనుమద్గిరిపై ప్రహ్లాద వరదుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, ఆగ్నేయ దిశగా స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర స్వామి, పశ్చిమ వైపున శ్రీ పద్మాక్షి అమ్మవారి శక్తిపీఠం, తూర్పున అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి కొలువుదీరి ఉండడం విశేషం. అలాగే అష్టదిక్కుల్లో దివ్య దేవతామూర్తులు మహిమాన్వితంగా వెలుగొందుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. పురాతనమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి తటాకంలో సాక్షాత్కరించిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం వెనుక వైపున శివుని ప్రేయసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు నిలవై ఉన్నారు. ప్రతి ఏటా ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అపురూప పుణ్యధామంగా అలరారుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం భక్తకోటికి వరప్రసాదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప మోచంపేటలో ఉన్న అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కలస ప్రతిష్ట, కలస పూజ, హోమగుండం పూజాదికలు చేశారు. ఆపై సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమాలను శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నవకలసాల్లోని పవిత్ర ద్రవ్యాలతో నృసింహస్వామివారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం నిర్వహించారు. సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
పాల్గొన మాసం మంగళవారం కావడంతో అమ్మలగన్న అమ్మను దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష అర్చనలు చేసి స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పసిడి కాంతుల్లో ప్రకాశిస్తున్న పైడి తల్లికి భక్తులు ప్రణమిల్లారు. ఇక విజయనగరం జిల్లా బలిజపేట నుంచి దివ్య దర్శన యాత్ర బయలుదేరింది. ఈ సందర్భంగా ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి కంకణాలను పంపిణీ చేశారు. అనంతరం దివ్య దర్శన యాత్రకు బయలుదేరుతున్న భక్తులచే పండితులు ప్రతిజ్ఞ చేయించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తమ యాత్రకు బయలుదేరారు. విశాఖపట్నంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే పైడితల్లి అమ్మవారికి, పోలమాంబ అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్టణం ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఫాల్గుణ మాసం మంగళవారాన దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు క్యూలైన్లు నిండిపోయాయి. ప్రత్యేక అర్చనలు పూజలు పూర్తయిన తరువాత వాయునందనుడికి అర్చకులు వర్ణమయ పుష్పాలు తమలపాకుల హారాలతో సకలాభరణ శోభితంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులు ఇచ్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ ఆంజనేయస్తుతుని సేవించి తరించారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న విశాఖలోని శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే గ్రామదేవత జాతర సందర్భంగా చల్లని తల్లిని పుష్పశోభితంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్తైదువులు పసుపు కుంకుమ వస్త్రాలను అమ్మవారికి సారెగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్టణం పెద్ద వాల్తేరులో కొలువైన శ్రీ పోలమాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఫాల్గుణ మాసం మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. శ్రీచక్రానికి అర్చకులు కుంకుమార్చనలు జరిపారు. నివేదనలు హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజాదికలు చేసి ఆ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ నృసింహస్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత వర్ణమయ పుష్పాలు తులసిమాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో నెలవైన శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. లక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి భక్తులు అర్చకుల సూచనల మేరకు సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దేవుళ్లపురి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్కు అర్చకులు విశేష ఆరాధనలు చేశారు. తర్వాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు రామబంటును సేవించి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా బొమ్మక్కల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో వాయునందనుని దర్శనార్థం భక్తులు పూజాదికలు చేశారు. గర్భాలయంలోని పంచముఖ ఆంజనేయ స్వామికి ఆకుపూజలు సింధూరార్చనలు చేసి హారతులు సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లాలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి సింధూరం తమలపాకులతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు రామబంటుకు నీరాజనాలు సమర్పించారు. అలాగే జిల్లాలోని జడ్చర్లలో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజాదికలు జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి స్వామివారికి నివేదనలు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లా కావలిలోని వైకుంఠపురం శ్రీ పోలేరమ్మ ఆలయంలో విమాన గోపుర కలశ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పోలేరమ్మ తల్లి మూలమూర్తిని పుష్పశోభితంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చి కుంకుమార్చన చేశారు. విమాన శిఖర గోపురంపై ప్రతిష్ఠించే కలశానికి అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన గురు సత్యనారాయణరాజు బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. Oh, yeah.
కోటి సూర్య సమర ప్రభగ ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.